సౌమ్యారావు. బులితెర కామెడీ షో జబర్దస్త్ వల్ల అనేక మంది తమ గుర్తింపును పెంచుకుని మార్కెట్ పెంచుకుంటున్నారు. అందుకు కమెడియన్స్ తో పాటుగా ఫేమస్ అయిన కొందరు భామలు కూడా ఉన్నారు. మరెవరో కాదు, ఆ షోకి యాంకరింగ్ చేసే యాంకర్స్ ఇలా రష్మి, అనసూయ ఈ షో వల్లే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం క్రితం ఆ స్థానంలోకి సౌమ్యారావు వచ్చింది. జబర్దస్త్ లో యాంకర్ గా చేసింది కొన్ని రోజులే, కానీ ప్రస్తుతం తనకంటూ బుల్లితెర ప్రేక్షకులలో ఒక గుర్తింపును తెచ్చుకుంది. అయితే యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించినప్పుడు తనకు ఎదురైన నెగిటివిటీ గురించి తాజాగా బయటపెట్టింది సౌమ్య. తన గురించి దరిద్రంగా మాట్లాడేవారని, పాత యాంకర్లకు సమానంగా చేయాలని కష్టపడేదానని చెప్పుకొచ్చింది. ఆడియన్స్ కొంతమంది నన్ను యాంకర్ గా ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు. కొంతమంది మాకు బాగుంది, నచ్చింది అని చెప్పారు. కొంతమంది నచ్చలేదు అన్నారు. నా తెలుగు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా, దానిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాకుండా ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చారు, దరిద్రంగా ఉంది, అసహ్యంగా ఉంది, చూడటానికి అస్సలు బాగాలేదు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు కదా తెలుగులో అని తిట్టారు. ఒకే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, నేను కూడా మామూలు మనిషినే కదా, కొంతమంది ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాదు అని చెడుగా మాట్లాడతారు, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది సౌమ్య. పాత యాంకర్లకు 11 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ నాకు 6 నుంచి 7 నెలలు మాత్రమే అనుభవం ఉంది. చాలా తేడా ఉంది కదా. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నా పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్కి నచ్చచ్చు, వాళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, నేను డ్యాన్స్లో చాలా డన్, నాకు డ్యాన్స్ అస్సలు రాదు, స్కిట్స్లో వాళ్ళు చెప్పే కొన్ని పదాలు కూడా నాకు అర్థం కావటం లేదు, డ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నా, కానీ నేను అసలే సన్నగా ఉంటా, ఎప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా ఇంకా సన్నగా అయిపోతున్నా అంటూ సీనియర్ యాంకర్ లాగా తను కూడా ప్రేక్షకులను మెప్పించడానికి పడిన కష్టాలను బయటపెడుతోంది. నేను కూడా డ్యాన్స్ బాగా చేయాలని క్లాసులకు వెళ్ళా, కానీ చాలా బరువు తగ్గిపోయా, మీరు డ్యాన్స్ ఏం నేర్చుకోవద్దు, బాగా తినేసి లావవ్వాలి, ఇంకా సన్నగా అవ్వద్దు అంటున్నారు డైరెక్టర్. 15 రోజులు తరచుగా డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా సన్నగా అయిపోతున్నా, ఎవరైనా డైట్ చేయాలి సన్నగా అవ్వాలనుకుంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్తే చాలు, ఖచ్చితంగా సన్నగా అవుతారు, అందుకే నేను కొన్ని ఎపిసోడ్స్లో సన్నగా కనిపిస్తా, బాగా తినండి, రెస్ట్ తీసుకోండి, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుని రండి పర్వాలేదు, దానికోసం ఓవర్గా ఏం చేయొద్దని డైరెక్టర్ చెప్పారని వెల్లడించింది. జబర్దస్త్లో యాంకర్గా చేసి పక్కకు తప్పుకుంది సౌమ్య. ఇప్పుడు ఆ స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది.